నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషభ రాశి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, గ్రీన్ కార్డు కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి, స్టాంపింగ్ కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి, గతంలో చేసినటువంటి అప్పుని తీర్చగలుగుతారు, సంసారంలో అన్యోన్యతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏకపక్షంగా కాకుండా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమిష్టిగా నడుచుకోవటం అనేది జరుగుతుంది. ముచ్చటైనటువంటి కుటుంబంగా నలుగురు చెప్పుకుంటారు. ఎక్కడ ఏ కోణంలో కూడాను ఎవరితో ఏ మాట పడకుండా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భావంతో మీరు నడుచుకోవడం జరుగుతుంది. వచ్చినటువంటి దాంట్లో ఎంతో కొంత మీ వాళ్ళకి మీరు సహాయం చేస్తారు. అదేవిధంగా వచ్చే దాన్ని కొంత పొదుపు కూడా చేయడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో సంతానం యొక్క విద్యా సంబంధమైన పురోగతి బాగుంటుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి, మెడిసిన్ సీటు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. కోర్టు తీర్పులు కానివ్వండి, కొన్ని ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, కొన్ని చట్టాలు కానివ్వండి, వాటి వల్ల మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, దృఢత్వం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ ఎంత పని చేసినా కానీ ఏదో ఒకటి వంకలు పెట్టేటువంటి మీ పై అధికారుల వల్ల, పై వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. మనకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు, పక్క వాళ్ళకి ఎక్కువగా గుర్తింపు వస్తుంది అనేటువంటి బాధ మీకు కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మంచి అవకాశం వస్తే వేరే చోటు వెళ్దామని చెప్పి మీరు ఊహించుకుంటారు, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. భగవంతుడి వల్ల మంచి అవకాశం లభిస్తుంది. ఈ మానసిక ఒత్తిడితో ఉండేటువంటి ఈ నికృష్ట ఉద్యోగాన్ని మానేద్దాం, చక్కగా వేరే దాంట్లో చేద్దాం అని చెప్పని అందులో మీరు చేరిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంత చేసినా కానీ విశ్వాసం లేని వ్యక్తులకి ఏం చేసినా ప్రయోజనం లేదు అని చెప్పని నిర్ణయించుకుంటారు. చాలామంది మీరు నమ్మక ద్రోహం చేశారని, వెనుపూడి పొడిచారని, కంపెనీని మధ్యలో ముంచేసి వెళ్ళారని ఇలాంటి ఆరోపణలు వస్తాయి. ఎవరి ఆరోపణలో కూడా లెక్క చేయరు. వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడాను ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి భాగస్వాముల్ని ఏర్పరచుకుంటారు. నూతన భాగస్వాముల ద్వారా వ్యాపార సంబంధమైన విషయాల్లో పురోగతిని సాధించగలుగుతారు, మానసిక సంతోషం కలుగుతుంది. అనవసరమైనటువంటి ఈ రాళ్ళు రప్పలు పెట్టుకొని నష్టపోవకండి, అదొక డబ్బులు దండగా. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల దృష్టిని కేంద్రీకరిస్తారు. అదే సమయంలో దొంగ స్వామీజీల్ని, దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి మీరు నష్టపోతారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి, పెద్దల సలహాలు తీసుకోండి. మీరు ఎవరి సలహాన తీసుకోబోయే ముందు అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా స్వామీజీలు అయ్యారు, ఏ విధంగా జ్యోతిష్కులు అయ్యారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవటం అనేది తప్పనిసరిగా చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు, శుభకార్యాలు కుదురుతాయి. అంతేకాకుండా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను దిగులు చింత తీరిపోతుంది, వాళ్ళకి వివాహం జరుగుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, వంశవృద్ధి కలుగుతుంది అనేటువంటి ఒక శుభవార్త కూడా మీరు వింటారు. గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.